జంధ్యాల జిల్లా వెలుగొండ రంగమహల్ థియేటర్ నందు మేనేజర్ పనిచేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కుదేలైపోయింది. మేము గత 3 నెలల నుంచి సినిమాలు ఎన్నో రిలీజ్ పిక్చర్లు వేస్తున్నా కానీ ఎటువంటి కలెక్షన్లు రావడం లేదు. చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. కరెంట్ బిల్లులు అయితేనేమి, మొక్కల జీతాలు అయితేనేమి కూడా ఈరైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఓటీటీ మరియు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ పూర్తిగా దిగజారిపోయింది. దానికి తోడు పైరసీ కూడా ఎక్కువైపోయింది. దీన్ని అరికట్టకపోతే చిత్ర పరిశ్రమ పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. మేము ఈరోజు నా చేతనే నటించిన థ్యాంక్ యూ చిత్రము రిలీజ్ వేయడం జరిగింది. ఈ సినిమాకు గత 2 రోజుల నుంచి 1+1 ఆఫర్, ఒక టికెట్కు ఒక టికెట్ ఉచితంగా ప్రదర్శించాలని చెప్పేసి మేము పబ్లిసిటీ చేయడం జరిగింది. కానీ 2 రోజుల నుంచి 5 టికెట్లు 6 టికెట్లు తప్ప వచ్చే జనమే లేదు. అసలు కనీసం ఉచితంగా ఇస్తేనైనా వస్తారేమో అనే ఆలోచన జరుగుతుంది. అసలు పరిస్థితి ఈ విధంగా ఉంటే థియేటర్లు మూత వేసుకొని మూత వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న వర్కర్లు ఏమీ చేతగాక థియేటర్లో పనిచేసే వాళ్ళు తప్ప కష్టం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. 6 మంది దగ్గర దగ్గర రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది. ఇలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో థియేటర్లు మూత పడిపోతున్నాయి. అందులో పనిచేసే వర్కర్ల పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. దీని మీద సినీ పెద్దలు, హీరోలు కానీ, దర్శకులు నిర్మాతలు కానీ కల్పించుకొని ఈ సినిమా పరిశ్రమను ముందుకు తీసుకుపోవాలి, ఎలా తీసుకుపోవాలని చెప్పి ఆలోచించి చేస్తారని కోరుకుంటూ నమస్తే.